రాముడు తల నరుకుతే ఏకంగా నవ్వుకునే వాడిని దేవదాయ శాఖ మంత్రి చేశాడు ఈ సైకో జగన్. మాడిపోయిన పల్లికి దేవదాయ శాఖ అభివృద్ధి చేస్తారు రాదు గాని అక్కడ ఉన్న కొబ్బరి చిప్పలి దొంగతనం మట్టుకు అద్భుతంగా చేశాడు. ఇంకొక ఆయన పనికిమాలిన నాని అందుకే పదవి పోయింది. అధికారులు అంతు చూస్తాడంట. జగన్ ఇంటి ముందల ధర్నా చేస్తానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఏకంగా పదవి పోయింది. ముగ్గురు మంత్రులు పోయారు, ఇప్పుడు నాలుగో వ్యక్తి వచ్చాడు. అతని పేరే జోకర్ జోగి. ఏంటది జోకర్ జోగి? ఒక్క ఇల్లు కట్టలేడు జోకర్ జోగి. కన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వచ్చి దాడి చేస్తాడంట. రా బిడ్డ రా, ఇప్పుడు రా, ఎవరు లేనప్పుడు కాదు, దమ్ము ధైర్యం ఉంటే డేట్ చెప్పిరా. ఎట్లయితే మీ పిల్ల సైకోల్కి ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామో ఆ ట్రీట్మెంట్ మీకు ఇప్పించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. తెలుగుదేశం పార్టీ కంచుకోట గన్నవరం. గన్నవరాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. పుచ్చలపల్లి సుందరయ్య గారు, దాసరి బాలవర్ధన్ రావు గారు లాంటి ఎంతో గొప్ప మంది గన్నవరం ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఈ పిల్ల సైకో ఒక మహానత్తుడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా ఛాంబర్లకు వచ్చి సార్ 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 అన్నాడు. గౌరవంగా కూర్చో అయ్యా అంటే లేడ్లేదు నేను నుంచినే ఉంటాను అంటాడు. ఏకంగా మూడు సార్లు అవకాశం ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిసి ఈ పిల్ల సైకో ఆ పెద్ద సైకోతో చేతులు కలిపాడు. 2012లో కృష్ణా జిల్లాకి సగం దరిద్రం పోయింది. అది ఎందుకో తెలుసా? ఆనాడు సన్న బియ్యం సన్నాసి పోయాడు. ఇప్పుడు మిగిలిన ఇంకో సగం దరిద్రం పార్టీని పోయింది నుంచి పోయింది. అతని పేరే వంశీ. ఈ పిల్ల సైకో చాలా పెద్ద తప్పు చేశాడు. దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి చేశాడు. ఏకంగా ఆ ఆఫీస్ని తగలబెట్టాడు. అతను గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నాయకులపై దొంగ కేసులు బనాయించి ఏకంగా జైలుకు పంపించాడు ఈ పిల్ల సైకో. వైకాపా నాయకులకి ఈ లోకేష్ సవాల్ విసురుతున్నారు. మీరు 15 మంది రాండి, ఈ లోకేష్ సింగిల్ గా వస్తాడు, టైం డేట్ మీరు నిర్ణయించండి, కృష్ణా జిల్లా అభివృద్ధిపై చర్చించడానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చిత్తూరు జిల్లాలో వైకాపా 4 మంత్రులకి అవకాశం ఇచ్చింది. మొదటి వ్యక్తి సంగం బియ్యం సన్నాసి. పాకాట క్లబ్లు గుట్కా తప్ప దేనిపైన వాడికి అవగాహన లేదు. ఆ సన్న బియ్యం సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడు. రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించాడు. ఆ సన్న బియ్యం సన్నాసికి చెప్తున్నా, బ్రదర్ 9 నెలలు, వచ్చేది మేమే, కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే, పేరెత్తాలంటే వాడు ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఎప్పుడు వీళ్ళు చూడండి, ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడు మేము అధికారులు వస్తాము, వచ్చాక బట్టలు పుతిస్తాము. బట్టలు పుతి ఏం చూస్తారా నాయన?
అందరు బట్టలు పిదిస్తాం బట్టలు పిదిస్తాం కోడలు నాని బట్టలు పిదిస్తాం ఇంకోడిని బట్టలు పిదిస్తాం బట్టలు పిదిస్తాం బట్టలు పిదిస్తే ఏం చేస్తారు ఏం చూస్తారు ఓ మొల్తాడు చూస్తారు ఇంకా చూడాలనుకుందా మీకు ఎప్పుడు బట్టలు పిదిస్తాడంట పచోడు బట్టలు పిదిసి కొడతా బట్టలతో కొట్టొచ్చు కదా బట్టలు పిదిసే కొడతాడట మరి ఆ లోకేష్ బాబుకి బట్టలు పిదిట అలవాటు ఏమన్నా తెలియదు నేను బట్టలు పిదిసేది లేదు బట్టలు ఇలాగే ఉంటాయి ఇప్పుడు అదైనా మరి ఎన్నిసార్లు ఒడిదిస్తారా బాబు బట్టలు నువ్వు ఏం చేయాలో జనాలు చెప్పు ఈ పని చేస్తాం ఈ పని చేస్తాం ఈ మంచి పని చేస్తాం ప్రజలకు అది చెప్పకుండా ఇటు బట్టలు పిదిస్తా వాడికి అద్దిస్తా వాడికి ఇద్దిస్తా అందులో పెడతా ఇందులో పెడతా ఇందులో పెడతాడరా నాయన ఎలా తెచ్చా నీ వాడి గురించి మామూలుగా ఎవరు నీ ఎంత చూస్తా నీ ఎంత చూస్తా అనేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఉంటే భయం లేదు మనకి కానీ మనం ఎంత విమర్శిస్తున్నా నవ్వుతూ బ్యాక్ స్టాబింగ్ చేసే ఫ్యామిలీ వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు అదే మెంటాలిటీ మీరు చూడండి అతను ఒకప్పుడు ఇప్పుడు రావులపాలెం వెళ్ళారు రావులపాలెంలో ఎక్కువ కాపు సోదరులు ఉంటారు ఏమన్నాడు ఏమయ్యా నాకు ఇప్పుడు ముఖ్యమంత్రికి అవసరమా ముఖ్యమంత్రి కాదు తమ్ముళ్ళు ప్రజలు సమాజం అని చెప్పాడు కదా వాళ్ళ నాన్నగారు నాకు ఎందుకయ్యా ముఖ్యమంత్రి అండి సేమ్ ఇదే అతను కాంగ్రెస్లో ఉన్నప్పుడు రామారావు విమర్శించినప్పుడు రామారావు గెలిచినప్పుడు సేమ్ వచ్చి కాంగ్రెస్ని వదిలిపెట్టి రామారావు గారి కాళ్ళు పడి నేను మీ పార్టీలో ఉంటానంటే ఎందుకు వచ్చావు నా పార్టీలోకి ఏం మామయ్య నాకేమండి కొత్త కాంగ్రెస్లో పదవులే చేశాను ఇవన్నీ నాకు వద్దు ఇప్పుడు చెప్పాడు రావుల పదండు అదే డైలాగ్ రామారావు చెప్పాడు ముఖ్యమంత్రి నాకు అవసరమా తమ్ముడు కాంగ్రెస్ పార్టీ నాకు అవసరమా మామయ్య అప్పుడు నేను మంత్రి చేశాను మామయ్య ఓన్లీ మీ సర్వీస్ చేయడానికి వచ్చా ఏం ఇదే వరుడు రామారావు చెప్పాడు రామారావు నిష్పారేశాడు అదే రావుల పాలనలో చెప్పాడు ఓట్లు వేసేస్తానని ప్రయత్నిస్తున్నాడు అంత ప్రేమ ఉందా కాపుల మీద కాపుల మీద అంత ప్రేమ ఉంటే నేను ఎలక్షన్లో నిలబడ్డప్పుడు కాపులకు ఓట్లు వేయద్దు కాపులు ఓట్లు వేస్తే మన కమ్మాళ్ళని బతకనివ్వరు అని చిల్లరూరుపేటలో అన్నాడు నేను 15 ఏళ్ళ కింద చెప్పా ఆ మాట ఇది వాళ్ళ యాటిట్యూడ్ అది ఇప్పుడు నెక్స్ట్ గెలవాలి కాపుల ఓట్లు కావాలి అబద్ధాలు చెప్పాలి నిజంగా సిన్సియరా నేను ఒకటే మాట అడుగుతా నిజంగా ఇతను ముఖ్యమంత్రి ఇష్టం లేదా అతన్ని వాళ్ళ అబ్బాయిని వాళ్ళ బాలకృష్ణ గారిని వాళ్ళ మనవండి తీసుకొచ్చి కనకదం గుడి ఉంది కదా ఆ గుళ్ళు ప్రమాణం చేయమనండి నేను చంద్రబాబు అనేవాడిని నా కుటుంబం రాజకీయ సన్యాసం చేస్తున్నాం నేను కానీ నా కొడుకు కానీ నా బావమరిది కానీ ఎవ్వరు రాజకీయాలకు రాలేదు ఎందుకంటే రావులపాలెంలో చెప్పా అసలు జీవితంలో మేము రాజకీయాల్లోంచి విరమించుకుంటున్నాం ఒక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయదలుచుకున్నాం అన్ను చెబితే హ్యాట్స్ ఆఫ్ ఎలాంటి వాడు తెలుసుగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తాడా వీళ్ళు రాజకీయ సన్యాసం చేస్తారా అతను అంతే వాళ్ళ కొడుకు అంతే నాకైతే భయం ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు హ్యాపీ బర్త్డే చెప్పాడంట బాబు గారు నాకు తెలియదు చెప్తే ఇదే చిరంజీవిని ఎందుకు తిట్టాడో మీకు తెలుసు నాకు తెలుసు ఓటు అతను కావాల్సింది ఓటు మనిషి కాదు అందుకని లోకేష్ బాబు అంతకంటే ఎక్కువ అతన్ని కళ్ళు పెట్టి చూసినా అతను ఒక విమర్శించినా ఎదుటి వాడిని ఎలా ఎరాడికేట్ చేయాలా ఆ లెవెల్లో ఆలోచిస్తాడు ఆ భయం నాకుంది అందుకనే భయంతో వచ్చి డీజీపీ గారి శరణు వేడాను నన్ను రక్షించుకుంటానన్నాడు సార్ కాంగ్రెస్లో చాలామంది నాయకులు ఉన్నారు ఎవరిని వెన్నుపోటు పడకుండా రామారెడ్డి గుండెపోటు పడిచాడు ఆడు తేలిక కాబట్టి అమాయకుడు కాబట్టి నేనెందుకు నేను అగ్రెసివ్గా మాట్లాడతాను కాబట్టి అతన్ని అన్ని నేను అతను ఎలాంటి వాడు నేను చెప్పినంతగా ఎవరు చెప్పలేదు కాబట్టి వీడు పక్కన పడేస్తే ఇక నా గురించి సుఖం చెప్పేవాడు మానేస్తాడు రెండో వాడు కూడా మానేస్తాడు వీడే పక్కన వీడిని ముందేసేద్దాం కూతురు సురేష్ వెళ్ళాడు కదా ఆ పవర్ఫుల్ కదా నేనే పవర్ఫుల్ అయ్యా నా నోరే పవర్ఫుల్ అంతే నాకు పవర్ లేదు కదా అందుకని ముందుగా అందుకని ఇంత పిల్లలు ఉన్నారు ఇంకా పెళ్లి కాల వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత చచ్చిపోయినా పర్లేదయ్యా పెళ్లి కానీ ఉండదు నా పిల్లలకి ఆ తర్వాత ఈ క్వశ్చన్లు అయిపోయినా పర్లేదు నాకు అంతేనా అన్న ఓకేనా
ఎక్కడుంచా నా జీవితంలో పోటీ చేయను పోటీ చేసిన నేను గెలవను నాకు ఎలక్షన్ మేనేజ్మెంట్ తెలియదు అది మీరు చంద్రబాబు అడగొచ్చు సారీ సార్ ఎన్నిట్లో పోటీ చేస్తాం ఎమ్మడ చెప్తాడు నేను ఎలక్షన్లో నిలబడి అధికారం కోసం వచ్చినోని కాదు జగన్ అంటే నాకు ఇష్టం జగన్ అంటే నాకు పిచ్చి జగన్ అంటే నాకు అభిమానం జగన్ అంటే నాకు ప్రాణం అందుకని ఇప్పుడు కాదు ఇది ఇన గెలిచినప్పుడు కాదు గెలవక ముందే 13 ఏళ్ళ నుంచి నాకు ఆయనతో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి ఆ భావంతోనే ఆ ప్రేమతోనే ఆయన దగ్గరికి వచ్చాను నేను సినిమావాడిని కాబట్టి నువ్వు సర్వీస్ చేయాలని ఆ ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చాడు అది నా సినిమా సంబంధం కదా ఈజీ ఐ కెన్ డూ అందుకు ఇచ్చాడు ఏమయ్యా ఎక్కడ లోకేష్ ఎక్కడ పోస్టానికి ఇష్టపడదు లోకేష్తో నేను తోకెళ్ళనా లోకేష్ రెండు కళ్ళు తెరిస్తే నేను ఎక్కడుంటాను కైలాసంలో ఉంటా అంత పెద్దోడితో నన్ను పోల్చుతాయి నేను చాలా చిన్నోడిని ఒక మాట చెప్పంటావా